హాయ్ ఫ్రెండ్స్, ఆల్ మనీ సేవ్ క్రియేటివ్ ఐడియాస్ వీడియోస్ 3 నిమిషాల లోపల మాత్రమే మీకోసం చూస్తున్నాండి. ఈ వీడియోలో మనం చూడండి, కాపర్ బాటిల్ కానీ కాపర్ వస్తువులు కానీ ఏదైనా సరే రాగి వస్తువులు మీరు ఈజీ క్లీన్ చేసుకోండి. ఆ విధంగా మీరు క్లీన్ చేసుకోండి. చూడండి ఏ విధంగా మన డస్ట్ జరిగింది, ఈ విధంగా క్లీన్ చేయకపోతే ఈ విధంగా మనకు ఏదో ఫంగస్ లాగా ఈ విధంగా తయారవుతుంది. క్లీన్ చేసుకోండి మీ ఈజీగా. రెండో టిప్స్ చూడండి. రెండో టిప్స్ ఏంటంటే మనం నిమ్మకాయతో మనం ఉప్పు సాల్ట్ వేసి క్లీన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో క్లీన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఒక పెద్ద నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నె బౌల్ తీసుకొని దాంట్లో రసం పిండుకోండి. 2 నిమ్మకాయలైనా వేయాలి కంపల్సరీ, మీరు క్లీన్ అవ్వాలండి బాగా. ఈ విధంగా వేసిన తర్వాత చూడండి, సాల్ట్ ఉంది కదా, సాల్ట్ అయినా ఈ విధంగా వేసుకోండి. కొద్దిగా 4-5 స్పూన్లు వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం బాటర్లో ఫిల్అప్ చేసుకోండి. దాన్ని బాగా మిక్స్ చేసి ఈ విధంగా లిక్విడ్ అంతా మీరు ఫిల్అప్ చేసుకున్న తర్వాత వాటర్ బాటిల్లో చూడండి, మనం నిమ్మకాయ తోలు కూడా ఈ విధంగా బాటిల్లో వేసుకున్న తర్వాత చూడండి, మీరు హాట్ వాటర్ కొద్దిగా వేడిగా నీళ్లు తీసుకోండి. మరగబెట్టిన తర్వాత మనం ఒక చెంబు నీళ్ళు మనం 70% 90% వాటర్ వచ్చే విధంగా మీరు వేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు క్యాప్ వేసేయండి బాటిల్లో. మీరు ఈ విధంగా క్యాప్ పెట్టేసిన తర్వాత చూడండి, మీ బాటిల్ని దొర్లించాల్సిన అవసరం లేదు. దొర్లించకుండానే చూడండి, మనం స్ట్రైట్గా నిలబెట్టేసి చూడండి. మాకు 10 మినిట్స్, ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయండి. ఆటోమేటిక్గా క్లీన్ అయిపోద్ది. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ రివర్స్గా మీరు తిప్పండి. ఈ విధంగా 10 నిమిషాలు ఈ విధంగా పెట్టేయండి. ఎందుకంటే ఈ విధంగా చేస్తే మీరు రెండు పక్కల ఈజీ క్లీన్ అవుతుంది. ఒకసారి చూపిస్తా చూడండి బాటిల్ ఎంతవరకు క్లీన్ అయిందో. చూసారా, చాలా ఈజీగా మనం బ్రష్ పెట్టి క్లీన్ చేయకుండా ఈజీగా క్లీన్ అయిపోద్ది. ఈ విధంగా ఒకవేళ మీరు బ్రష్తో క్లీన్ చేయాలనుకుంటే లోపల మీరు కొద్దిగా బ్రషెస్ క్లీన్ చేయండి, ఇంకా షైనింగ్ బాగా వస్తుంది. మీరు చూడండి, కాపర్ వస్తువులు ఈ విధంగా మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లోపల ఉన్న బాటిల్ ఉన్న లిక్విడ్ అంతా మనం తీసేయాలి బయటికి. తోళ్ళు కూడా బయటికి తీసిన తర్వాత చూడండి, సాల్ట్ తీసుకోండి. ఒక ప్లేట్లో సాల్ట్ తీసుకుని ఆ నిమ్మకాయ తోలుతో మీరు సాల్ట్ అద్దుకొని చూడండి. ఈ విధంగా మీరు బాటిల్ పై పక్కన ఎక్కడైనా డస్ట్ ఉంటుంది, ఈ విధంగా ఇంకా షైనింగ్గా వచ్చేట్టుగా ఈ విధంగా మీరు రఫ్ చేసి క్లీన్ చేయండి. ఈజీ క్లీన్ అయిపోద్ది. అదే లిక్విడ్ అదే వాటర్తో మనం కొద్దిగా సాల్ట్ వేసి క్లీన్ చేయండి. చూడండి మన కాపర్ బాటిల్ లోపల ఎంత ఈజీ క్లీన్ అయిందో. ఇంకా నీట్గా క్లీన్ అవ్వాలంటే మీరు బ్రష్ పెట్టి లోపల క్లీన్ చేస్తే ఇంకా షైనింగ్ బాగా వస్తుంది. మనం బ్రష్ పెట్టి క్లీన్ చేయకుండా ఈ విధంగా క్లీన్ అయింది. ఎప్పుడైనా ఈ విధంగా క్లీన్ చేయండి. ఈ విధంగా మీరు కాపర్ బాటిల్ ఎప్పుడైనా క్లీన్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా బెల్ బటన్ కొట్టండి.